ఇండియాలో 2004 నుంచి ఈవీఎంలు అందుబాటులోకి వచ్చాయి. వీటి వినియోగంపై ఆరోపణలు రావడంతో ప్రస్తుత ఎన్నికల్లో ఈవీఎం వీవీప్యాట్లను వినియోగిస్తున్నారు. ఈవీఎం ఓటు విధానం ద్వారా ఓటు ట్యాంపరింగ్ జరుగుతుందని, ఏ పార్టీ ఓటు వేసినా అధికార పార్టీకే ఓటు పడుతుందని కొన్ని రాజకీయ పార్టీలు ఈవీఎం ద్వారా ఓటింగ్ను వ్యతిరేకించాయి. దీంతో ప్రస్తుతం ఎన్నికల్లో ఈవీఎంలతో పాటు వీవీప్యాట్ యూనిట్లను ఉపయోగిస్తున్నారు. వీవీప్యాట్ పూర్తి పేరు ఓటర్ వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్. ఈ పద్ధతిలో ఏ అభ్యర్థికి ఓటు వేశామో వీవీప్యాట్ డిస్ప్లే మీద కనిపిస్తుంది. ఈ కొత్త విధానంపై ఇప్పటికే ఎన్నికల అధికారులు నాయకులకు ఓటర్లకు అవగాహన కల్పించారు. ఈ పద్ధతిలో ఏ పార్టీకి ఓటు వేశామో ఆ పార్టీ గుర్తు, అభ్యర్థి పేరు పేపర్పై ముద్రించి ఉంటుంది. ఈ పేపరు స్క్రీన్పై 7 సెకండ్స్ కనిపిస్తుంది. తర్వాత ఈ పేపర్ మిషన్కు అమర్చిన బాక్సులో పడిపోతుంది. దీనితో ఓటరుకు ఏ అభ్యర్థికి ఓటు వేశామో తెలుస్తుంది. ఇక దీని కనెక్షన్ విధానాన్ని పరిశీలిస్తే ఈవీఎం విధానంలో మొత్తం 3 యూనిట్లుంటాయి. 1 కంట్రోల్ యూనిట్, 2 బ్యాలెట్ యూనిట్, 3 వీవీప్యాట్ యూనిట్లు. బ్యాలెట్ యూనిట్కు ఒక కేబుల్ మెయిల్ పోర్టు ఉంటుంది. వీవీప్యాట్కు ఒక కేబుల్ మెయిల్ పోర్టుతో పాటు ఫిమేల్ కేబుల్ పోర్టులు కూడా ఉంటాయి. కంట్రోల్ యూనిట్కు ఒక ఫిమేల్ కేబుల్ పోర్టు ఉంటుంది. ఇప్పుడు మనం వరుసగా బ్యాలెట్ యూనిట్ మేల్ కేబుల్ పోర్టును వీవీప్యాట్ బ్యాక్ సైడ్ ఉన్న ఫిమేల్ కేబుల్ పోర్టులో గుచ్చి, అదే బ్యాక్ సైడ్ ఉన్న వీవీప్యాట్ న్యాబ్ను నిలువుగా తిప్పి ఆన్ పొజిషన్లో పెట్టుకోవాలి. తరువాత వీవీప్యాట్ మేల్ కేబుల్ పోర్టును కంట్రోల్ యూనిట్ ఫిమేల్ కేబుల్ పోర్టులో గుచ్చి కంట్రోల్ యూనిట్ పవర్ బటన్ను ఆన్ చేయాలి. అప్పుడు కంట్రోల్ యూనిట్లో గ్రీన్ లైట్ వెలుగుతుంది. అప్పటి వరకు అది ఆఫ్లోనే ఉండాలి. అంటే కంట్రోల్ యూనిట్ పవర్ బటన్ చివర్లో ఆన్ చేయాలి. ఇప్పుడు వెంటనే వీవీప్యాట్ కూడా ఆన్ అవుతుంది. వీవీప్యాట్ మెషిన్ రెడీ అని తెలిపే 7 స్లిప్స్ ప్రింట్ అయ్యి దాంట్లో ఆటోమేటిక్గా పడిపోతాయి. దీంతో ఈవీఎం రెడీ అవుతుంది. ఇక మొదట మనం బ్యాలెట్ యూనిట్ను తీసుకుంటే దీంట్లో 15 మంది పోటీ చేసేవారి పేర్లు ఉంటాయి. 16వ నంబర్ నోటా బటన్ ఉంటుంది. వారి పేర్లకు పక్కన ఓటింగ్ బటన్స్ ఉంటాయి. ఎక్కువ మంది పోటీ చేసినప్పుడు బ్యాలెట్ యూనిట్లను సిరీస్లో కలుపుకుంటూ వెళ్లే అవకాశం ఉంటుంది. దీనికి కింద ఫిమేల్ కేబుల్ పోర్టు హిడెన్గా ఉంటుంది. ప్రతి 5 బ్యాలెట్ యూనిట్స్కు ఒక బ్యాటరీ అవసరమవుతుంది. దీన్ని చివర్లో ఉన్న బ్యాలెట్ యూనిట్లో ఇన్స్టాల్ చేస్తారు. అలాగే బ్లైండ్ వాళ్ల కోసం బ్లూ బటన్ పక్కన బ్రెయిలీ లిపిలో నంబర్స్ ఉంటాయి. ఇక కంట్రోల్ యూనిట్లో ప్రధానంగా 5 బటన్స్ ఉంటాయి. అవి క్లోజ్, రిజల్ట్, క్లియర్, బ్యాలెట్ మరియు టోటల్ బటన్స్. ఇవన్నీ క్లాక్ వైజ్గా పనిచేస్తాయి. మాక్ పోల్లో క్లియర్ చేసి, బ్యాలెట్ ఇష్యూ చేసి, టోటల్ చూపించి, క్లోజ్ చేసి రిజల్ట్ చూపించాలి. తర్వాత క్లియర్ చేసి సీల్ చేసి పోలింగ్కు రెడీ చేయాలి. కంట్రోల్ యూనిట్లో బ్యాలెట్ ఇష్యూ చేయగానే రెడ్ లైట్ వెలుగుతుంది. దీన్నే బిజీ లైట్ అంటాము. దీంతో పాటు బీప్ సౌండ్ కూడా వస్తుంది. బ్యాలెట్ యూనిట్లో పైన గ్రీన్ లైట్ వెలుగుతుంది. ఓటు బటన్ నొక్కగానే గ్రీన్ లైట్ ఆఫ్ అయ్యి ఓటు పొందిన క్యాండిడేట్ పక్కన ఉన్న రెడ్ లైట్ వెలుగుతుంది. వెంటనే వీవీప్యాట్ మిషన్లో ఓటు పొందిన క్యాండిడేట్ సీరియల్ నంబర్, నేమ్ సింబల్తో ప్రింట్ అయ్యి ఒక చిన్న స్లిప్ 7 సెకండ్స్ కనబడి వీవీప్యాట్ బాక్సులో ఆటోమేటిక్గా పడిపోతుంది. ఈ ప్రక్రియలో ఓటర్ తాను ఎవరికి ఓటు వేశాడో చూసుకుంటాడు. అతని ఓటు ఎలక్ట్రానిక్ మెమరీలోకి చేరుతుంది. దీంతో మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది.